వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. లక్షడ్పేట పట్టణంలోని మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ పార్టీ ముందుంటుందని లక్షడ్పేట మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య పేర్కొన్నారు. ఆదివారం లక్షడ్పేట పట్టణంలోని పలువురు ముస్లిం మైనార్టీలు వజీర్, బాజీ, ఇంతియాజ్ సుమారు 50 మంది కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కండువాలను కప్పుకున్నారు. వీరందరికీ నడిపల్లి దివాకరావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్షడ్పేట పట్టణ అభివృద్ధికి ఎమ్మెల్యే దివాకర్ రావు ఎంతో కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రతి వార్డు కౌన్సిల్కు 60 నుండి 70 లక్షల రూపాయలు అభివృద్ధి కోసం నిధులను కేటాయించడం జరిగిందని, అదేవిధంగా మున్సిపల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక నిధులు 25 కోట్ల రూపాయలను మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు. ముస్లిం మైనార్టీ సోదరులకు ఎన్నికల తర్వాత సంక్షేమ పథకాలని వర్తించేలా చూస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పొడేటి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే భాయి, దివాకర్ రావు గారి కారు గుర్తుకే, దివాకర్ రావు గారి కారు గుర్తుకే, జై తెలంగాణ. దివాకర్ రావు గారి కారు గుర్తుకే, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. స్వాగతం పలుకుతున్నాము. దానిలో భాగంగానే ఈ రోజు మన 13వ వార్డు యొక్క ముఖ్య నాయకులు మనకు గతంలో మన కౌన్సిలర్ గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసినటువంటి ఎండి వజీర్ అలీ గారిని వేదికతో ఈ రోజు పార్టీలో జాయిన్ అయినటువంటి మరి ముఖ్య నాయకులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, ఏ నమ్మకంతోనైతే మీరు యొక్క బీఆర్ఎస్ పార్టీలో మరి ఈ రోజు మమ్మల్ని నమ్మి జాయిన్ అయినారో, తప్పకుండా రాబోయే రోజులలో మనం ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ లక్షపేట మున్సిపాలిటీ ప్రజలందరి యొక్క మన్ననలు పొందే విధంగా మనం మున్ముందుకు ఇంకా చాలా మంచి కార్యక్రమాలు తీసుకెళ్లి మరి ఈ యొక్క రాబోయేటువంటి ఎలక్షన్లలో మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని గౌరవ ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని రాబోయే రోజులలో మనకు ఏదైతే మన యొక్క ప్రజల అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నింటినీ కూడా మన దగ్గరుండి మన అన్ని విధాలుగా ప్రజలకు అనుకూలమైన రీతిలో మనం అవన్నింటినీ కూడా అభివృద్ధి చేసుకుని మంచి పేరు సంపాదించుకోవాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కార్యక్రమాలు మరి మన నియోజకవర్గంలో గౌరవ మన ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు గారు చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. వారికి పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున సాధారణంగా ఘనంగా స్వాగతం పలుకుతున్నాం. మరి ఏదైతే వచ్చే నెల 30 తారీఖు నాడు ఎన్నికలున్నాయో దాంట్లో మన పార్టీ అభ్యర్థిగా మన ప్రియతమ నాయకులు దివాకర్ రావు గారు మరి ఈసారి కూడా పోటీలో ఉన్నారు. వారిని మన లక్షలపేట పట్టణంలో అత్యంత పాల్పంచుకున్నటువంటి మన గౌరవ ఇక్కడ లక్షలపేటలో హిందూ ముస్లింస్ అనేది అసలే లేదు, అందరం కలిసి ఉన్నటువంటి సందర్భాలు. ఎందుకంటే మెజారిటీ ఓట్స్ ముస్లింస్కు ఉన్నాయి కాబట్టి ఈనాడు పథకాలు ఏదైతే మైనారిటీకి వచ్చినటువంటి పథకాలు తప్పకుండా మా వంతుగా మా మున్సిపల్ తరఫున డెవలప్మెంట్సే కానీ ఏదైనా కానీ మీ పథకాలు మీకు అందేటట్టు మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు దివాకర్ రావు గారి ఆధ్వర్యంలో వారిని మేము మా కమిటీ తరఫున వారిని అడిగి మీ అందరికీ చెందేటట్టు చేయాలని చెప్పి మా ఒక విధి తప్పకుండా మీ అందరినీ డెవలప్మెంట్స్లో కానీ ఎవరైతే బీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకన్నీ గృహలక్ష్మి కానీ ఇంకా కూడా లోన్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఎలక్షన్ కోడ కొరకు ఆయనే కాబట్టి మీ అందరికీ ఇంకా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేటువంటి సందర్భం ఇప్పుడే వారు విజిత్ గారు మాట్లాడినారు. అదే మా వంతుకు కూడా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ నేను కానీ మా కమిటీ గారు కానీ అందరికీ ఒక విధంగా ఏదైతే పర్సంటేజ్ కంటే ఎక్కువ వచ్చేటువంటి చూడడం జరుగుతుంది. ముందుగా మన పథకాలు ఏదైతే ప్రతి ఇంటికి తీసుకుపోయి మరి ఇక్కడ ఉన్నటువంటి సోదరులందరూ దాదాపు 40-45 మంది వచ్చారు, ఒక్కొక్కరికి 5 కుటుంబాలు తీసుకున్నా కానీ మొత్తం 100% 99%,
ఏదైతే ముస్లిం సోదరులు అందరూ బీఆర్ఎస్ ముందే మా గౌడ్ గారు చెప్పిన బాజీ అంటే ఫ్రూట్స్ ఫ్రూట్స్ అంటే బాజీ అని బాజీబాయి గారు అదే విధంగా అతీక్ గారు అర్షద్ గారు వీరితోనున్న మిత్రబృందం అందరూ పెద్దలు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం ఇంతియాజ్ గారు సదర్ గారు అందరికీ ప్రతి ఒక్కరికి చాలా మంది ఇవాళ వచ్చారు అందరికీ పేరు పేరున యొక్క స్వాగతం సుస్వాగతం మీరందరూ కూడా దివాకర్ రావు గారి గెలుపు కోసము కృషి చేయాలని మీ అందరూ కోరడం జరుగుతుంది ఇవాళ ఈ లక్ష్మణపేట ప్రాంతాన్ని 4 గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ చేసింది పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో నడిపిన దివాకర్ గారు చేయడం జరిగింది గడిచిన 4 సంవత్సరాలుగా పెద్దలు మున్సిపల్ చైర్మన్ కాంతయ్య గారు అదేవిధంగా వైస్ చైర్మన్ గారు అదేవిధంగా కౌన్సిల్ సభ్యులందరూ కూడా ఈ ప్రాంత అభివృద్ధి కోసం అనేక నిధులు తీసుకురావడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్స్ లో ఈ విధంగానే మీ అందరి ముందు కలిసి కనీసం ఒక్కొక్క వార్డులా 1 కోటి రూపాయలు తగ్గకుండా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పడం జరిగింది ఆల్రెడీ 60-70 లక్షలు ప్రతి వార్డులో కూడా అభివృద్ధి పనులు చేయడం జరిగింది అదే కాక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి స్పెషల్ ఫండ్కెళ్ళి కూడా లక్ష్మణపేట మున్సిపాలిటీకి 25 కోట్ల నిధులు ఇవ్వాలని దివాకర్ రావు గారు కానీ ప్రతిరోజు ఎప్పుడు ఎక్కడ అవకాశం దొరికినా ఇంకా ఏ విధంగా ఈ లక్ష్మణపేట ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి ఏ విధంగా ఇక్కడ ఉన్న అవసరాలు ఏవైతే ప్రజలు కోరుకుంటున్నో అవన్నీ కూడా ఏ విధంగా నెరవేర్చాలనే ఒక ఆలోచనతో ముందుకుపోతున్నాం ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మీరందరు చూశారు పెద్దలు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారి చేతుల మీదుగా మనం భూమి పూజ చేసుకోవడం జరిగింది పని కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది పెద్ద మెడికల్ కాలేజ్ మనకు మంచిర్యాల ప్రాంతం కూడా రావడం జరిగింది ఈ విధంగా అన్ని సందర్భాలలో అంటే అటు మిషన్ కాకతీయ చెరువు కూడా బ్రహ్మాండం చేసుకున్నాం అటు ఇటుకాల ఇటు నుంచి వచ్చే రోడ్డు దాదాపు కాలేజ్ రోడ్డు వరకు మన గోదావరి రోడ్డు వరకు